సోషల్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరి భర్త హింసకు లోనైతే, భార్య చేతుల్లో, భార్య నుండి హింసకు లోనైతే ఏం చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాము. జనరల్గా హింస అనగానే కేవలం భర్తలే హింసిస్తుంటారు, భర్తలే కొడుతుంటారు, భర్తలు ఇంట్లోంచి గెంటేస్తుంటారని చెప్పేసి అందరు కూడా సాధారణంగా అనుకుంటుంటారు. క్రుయాలిటీ గ్రౌండ్ మీద ఒకవేళ భార్య ఏదన్నా హింసిస్తే భర్తను, క్రుయాలిటీ గ్రౌండ్ మీద ఆ భర్త విడాకులు వేసుకుండేటటువంటి అవకాశం కూడా చట్టం కల్పించింది. ఈ చట్టంలో ఉండేటటువంటి అవకాశాలన్నీ కూడా ఇరువురికి కూడా వర్తిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భర్తకు, భార్యకు, స్త్రీకి కూడా వర్తిస్తాయి. సరే, ఇప్పుడు మనం క్రూయల్టీ అంటే ఏంటి, అసలు భార్య ఏ రకంగా క్రూయల్గా ప్రవర్తిస్తున్నారు, ఏ ఏ విషయాలను క్రూయల్టీగా కోర్టు వాళ్ళు తీసుకుంటున్నారు భర్తలు ఈ పిటిషన్ వేసినప్పుడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్రూయల్టీ అంటే కొంతమంది ఆడవాళ్లకు బాగా నోరు ఎక్కువగా ఉంటుంది. భర్తను చుట్టాలు వచ్చినా, పక్కాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా చాలా చెడ్డ మాటలతో, అబ్యూజివ్ లాంగ్వేజెస్తో తిడుతూ ఉంటారు. ఆ చుట్టాల ముందే, ఫ్రెండ్స్ ముందే తగాదాలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదైనా కొంచెం కాఫీనో టిఫినో తీసుకొని రమ్మన్నప్పుడు ఆ కాఫీ కప్పులు విసిరి కొడుతూ ఉంటారు, ఆ టిఫిన్ ప్లేట్లు విసిరి కొడుతూ ఉంటారు. నువ్వు అది తేలేదు, ఇది తేలేదు, ఈ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి అబ్యూజివ్ లాంగ్వేజెస్తో ఇతరులు ఉండేటప్పుడు భార్య భర్తను అవమానించినా, లేకపోతే అన్పార్లమెంటరీ అబ్యూజివ్ లాంగ్వేజ్లో తిట్టినా, లేకపోతే దూషించినా అది మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తుంది. ఇంకా చాలా సందర్భాల్లో అత్తమామలు వచ్చినప్పుడు అత్తమామలు దూషించడము, అత్తమామలు సరిగ్గా చూసుకోకుండా ఉండడము, అత్తమామలను కూడా మానసికంగా హింసించడము, మీరు ఇట్లా ఉన్నారు, మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి దూషించడము, అది కూడా మెంటల్ క్రూయల్టీ కిందకే వస్తుంది. తర్వాత భర్త యొక్క సెల్ ఫోన్స్ అన్నీ కూడా తీసుకోవడము, వీళ్ళు చెక్ చేయడము, వాళ్ళతోటి పనిచేసేటటువంటి మహిళలతో మాట్లాడినా అందరితో అక్రమ సంబంధాలు అంటగట్టడము, అది కూడా మెంటల్ క్రూయల్టీ కిందకే వస్తుందని చట్టంలో చెప్పడం జరిగింది. ఇలా కాకుండా కొంతమంది మహిళలు భర్తను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట. నేను చనిపోతానని చెప్పేసేసి జుట్టు విరబోసుకోవడము, వాళ్ళని వాళ్ళే రక్కుకోవడము, విపరీతంగా కేకలు వేయడము, ఇంట్లో వస్తువులన్నీ విసిరివేయడము, ఫర్నిచర్ ధ్వంసం చేయడము, ఇవి చేస్తూ ఉంటారు. ఇది కూడా మెంటల్ క్రూయల్టీ కిందకే వస్తుంది. అంటే వాళ్ళకు పిచ్చిపట్టి చేస్తున్నారని కాదు, భర్త దగ్గర నుంచి వారి కోరికలను అవన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఒక రకమైన అగ్రెషన్లో ఉండేటటువంటి మహిళలు అట్లా చేస్తుంటారు. ఇంకా కొంతమంది మహిళలు పసిపిల్లల్ని, మీరు ఈ పని చేయకపోతే, ఈ వస్తువు తీసుకొని రాకపోతే, ఈ ప్లేస్కు తీసుకొని పోకపోతే, మా పుట్టింటికి పంపకపోతే ఈ పాపను బాబును హింసిస్తాను, పైనుంచి కిందకు పడేస్తానని చెప్పేసి భయంకరమైన పరిస్థితులు కల్పించినటువంటి మహిళలను కూడా, ఇవన్నీ కూడా నేనేదో చెప్పడం లేదండి, ఈ చాలా కేసెస్ నేను కూడా చేశాను ఈ విషయాలలో, పాపను బాబును ఎత్తుకొని టెరెస్ పైకి వెళ్ళి నేను చంపేస్తాను నీ కూతుర్ని, నీ కొడుకుని చంపేస్తాను, పైనుంచి కిందికి విసిరేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మానసిక వేదనకు, మెంటల్ క్రూయల్టీకి వస్తాయి. ఇంకా కొంతమంది భార్యలు భర్త ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన సరిపోవడం లేదని, ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు ఇత్యాది వస్తువులు తీసుకొని రావడం లేదని ఇంట్లో భర్తలకు నరకం క్రియేట్ చేస్తుంటారు. వేళ్లకు వండి పెట్టకుండా అస్తమానం సెల్ ఫోన్స్ మీద కూర్చుంటూ, అస్తమానం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, అంటే వండి పెట్టవలసిన బాధ్యత ఇక్కడ కేవలం భార్యలదే, భార్యలు బానిసలుగా ఉండాలనే ఉద్దేశం కాదు, జనరల్గా జరిగేది భార్యలు వండి పెడుతూ ఉంటారు. ఇలా చేయకుండా భర్తను తీవ్రమైన మానసిక హింసకు లోన్ చేసినప్పుడు, విపరీతమైన గొంతెమ్మ కోరికలు కోరినప్పుడు చాలామంది మహిళలు వారికి ఉండేటటువంటి ఆదాయం కన్నా కూడా ఎక్కువ వనరులు కావాలి అని భర్తలను హింసిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు అది మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తుంది. భర్తలు ఇవన్నీ కూడా పెట్టుకొని కోర్టు వారి ముందు నిరూపించుకొని విడాకులు తీసుకునేటటువంటి హక్కు ఉంటుందన్నమాట. ఇది మెంటల్ క్రూయల్టీ గ్రౌండ్ కిందకి వస్తుంది. కాబట్టి భర్తలు భార్యల చేతిలో వేధింపులకు లోనైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో కేసులు వేసుకుని విడాకులు పొందే హక్కు ఉంటుంది. లేదా వీరు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేసుకోవచ్చు అని ఇటీవల కాలం సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్కి వెళ్ళి ఈ రకంగా బిహేవ్ చేస్తుంది, ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఈ రకంగా ఫ్రెండ్స్ ముందు నన్ను చాలా బూతు మాటలు మాట్లాడుతుంది, అమ్మా నాన్న ముందు, చుట్టాల ముందు తిడుతుంది, ఇవన్నీ కూడా మెంటల్ క్రూయల్టీకి వస్తాయని చెప్పేసి ప్రాపర్ కౌన్సిలింగ్ ఆ మహిళకు ఇప్పించుకోవడం కూడా మంచిదే అనమాట. ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చుకొని అలాంటి ప్రవర్తన మారినప్పుడు వారు సజావుగా సంసారం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ పెట్టండి. నమస్కారం.